చాలెంజ్డ్ వర్డ్స్. ఎవరి గుర్తింపునైనా ఏజెంట్లు ఛాలెంజ్ చేయాలనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద 2 రూపాయలు జమ చేయాలి. వారు సవాల్ చేసిన ఓటరు గుర్తింపు విషయంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వ్యక్తి గుర్తింపు నిర్ధారణ అయినట్టు సంతృప్తి చెందితే అతడిని ఓటు వేయనీయవచ్చు. అలా చెందని పక్షంలో అతనిని ఓటు వేయనీయరాదు. అలాగే ఫిర్యాదు రాసి పోలీసులకు అప్పగించాలి. ఓటర్ల జాబితాలో పేరుండి గుర్తింపు నిర్ధారణ అయిన వ్యక్తులు ఓటు వేయవచ్చు. అభ్యర్థి కానీ అతని ఏజెంట్లు కానీ ఎవరి గుర్తింపునైనా సవాలు చేస్తే ఓటరు గుర్తింపు స్పష్టంగా నిర్ధారణ అయితేనే అతడిని ఓటరుగా పరిగణించాలి. సవాలు చేసినప్పుడు లేదా ఎలాంటి అనుమానం ఉన్నా విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవాలి. రెండు రూపాయల ఛాలెంజ్ రుసుము చెల్లించిన తర్వాతనే ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించాలి. డబ్బు కట్టి రసీదు తీసుకున్న తర్వాతనే 8వ అనుబంధంలో ఉన్న ఫారంను భర్తీ చేయాలి. ఎవరి గుర్తింపు అయితే అనుమానాస్పదంగా అవుతుందో, బోగస్ ఓటరుగా నిర్ధారణ అయితే పడే శిక్ష గురించి అతడికి వివరించాలి. అతడి పేరు, చిరునామాలు, ఛాలెంజ్ ఓట్ల జాబితా ఫారం 14లో జోడించాలి. అతడి సంతకం లేదా బొటనవేలి ముద్ర తీసుకోవాలి. ఇందుకు నిరాకరిస్తే అతడిని ఓటు వేయనీయవద్దు. విచారణ. ముందుగా సవాల్ చేసిన ఏజెంటు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నందున రుజువులు చూపాల్సి ఉంటుంది. తన సవాలును సమర్థిస్తూ నిరూపణలు చూపలేని పక్షంలో సవాలును నిరాకరించి ఓటు వేయనీయవచ్చు. నిరూపణలు చూపిన పక్షంలో అతడు ఓటరు కాదని నిర్ధారించి తాను ఓటరునని నిరూపించుకునే వీలు అతడికి కల్పించాలి. తనే ఓటరునని గుర్తింపులు చూపిస్తే ఓటు వేయనీయవచ్చు. అలా కాని పక్షంలో విలేజ్ ఆఫీసర్ ద్వారా కానీ ఆ వ్యక్తి ఇరుగు పొరుగు ద్వారా కానీ అతని గుర్తింపును నిర్ధారించవచ్చు. ఈ విచారణ సమయంలో సాక్షులచే ప్రమాణం చేయించాలి. ఒకవేళ అతడు బోగస్ ఓటరని తేలితే అనుబంధం 6 ప్రకారం అక్కడి పోలీస్ స్టేషన్ అధికారికి ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించాలి. విచారణ పూర్తయిన తర్వాత 2 రూపాయలను ఫారం 14లో 10వ కాలంలో రాసి తిరిగి ఇవ్వాలి. ఓటరు గుర్తింపును ఆకతాయిగా అల్లరి ఛాలెంజ్ చేశాడనిపిస్తే తిరిగి ఇవ్వకుండా ఫారం 14లో 10వ కాలంలో ఫర్ఫైటెడ్ అని రాసి ఆ డబ్బును ప్రభుత్వానికి జమ కట్టాలి. రసీదు పుస్తకంలో కూడా ఇది రాయాలి. ఛాలెంజ్ చేసిన వారి సంతకం అవసరం లేదు.